ఇప్పటికైనా అసలు క్యాన్సర్కి కారణం ఏంటి అనేది కనుక్కోగలిగా ఉంది. క్యాన్సర్ ఎందుకు వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో మనకు తెలియదు, కానీ ఏ కారణం చేతైనా ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో శరీరంలో పెరిగి అది దీర్ఘకాలం రొమ్ము మీద ప్రభావం ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్లీ రొమ్ము క్యాన్సరు మన దేశంలో చూసినట్లయితే ఒక పెద్ద మహమ్మారి. ప్రతి సంవత్సరం 150 కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం మన దేశంలో 70,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకి రొమ్ము క్యాన్సర్ బారిన మన దేశంలో ఎవరో ఒకరు మహిళ మరణిస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి, మన దేశంలో అవగాహన లేదు. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే జయించవచ్చు అనే అవగాహన లేదు. ఒక టెబు మన దేశంలో, రొమ్ము క్యాన్సర్ ఇట్స్ ఎ టెబు, మాట్లాడకూడదు, ఇట్స్ ఎ క్లాజెట్ ఇష్యూ. రెండవది, జాతీయ స్థాయిలో ఆర్గనైజ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదు. ఈ రెండు గనక అవేర్నెస్ ఉండి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కనుక ఉన్నట్టయితే చాలా మట్టుకు రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు. ఇది చేయటం కోసమే ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా నిరంతరంగా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు అనే విషయాన్ని చాటించడం కోసం ఈ ఫౌండేషన్ రకరకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో భాగంగా పింక్ రిబన్ క్యాంపెయిన్ అనేది మన దేశంలోనే ప్రప్రథమంగా లాంచ్ చేశాం. పింక్ రిబన్ వాక్ అనేది 2008లో 2009లో స్టార్ట్ చేశాం. పింక్ రిబన్ ఉద్దేశం ఏంటి అసలు? పింక్ రిబ్బన్ అంటే ఇది మాది కాదు, ప్రపంచవ్యాప్తంగా పింక్ రిబ్బన్ అనేది రొమ్ము క్యాన్సర్ అవగాహనకి చిహ్నం. ఇది 1991లో ఎవిలిన్ లాడర్ అనే కాస్మెటిక్ జాయింట్, అంటే బేసిక్లీ కాస్మెటిక్స్ అమ్మే కంపెనీ, వారి చెల్లెలికి రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు వారు పింక్ రిబ్బన్స్ వారి స్టోర్స్లో అమ్మటం మొదలుపెట్టారు. అది అక్టోబర్ నెలలో చేయటం మొదలుపెట్టారు. సో అందుచేత అక్టోబర్ నెల ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా గుర్తింపబడింది. పింక్ రిబ్బన్ స్టాండ్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనమాట. ఆ పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ని ఇక్కడ లాంచ్ చేసి మొట్టమొదటిసారిగా పింక్ రిబ్బన్ వాక్ అని కేబీఆర్ పార్క్ దగ్గర 2009లో స్టార్ట్ చేసాం. పీపుల్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అని పిలిచాం, అనౌన్స్ చేసాం టీవీ ద్వారా, రేడియో ద్వారా అండ్ బై వర్డ్ ఆఫ్ మౌత్. సో 300 మంది వచ్చారు. ప్రతి సంవత్సరం అక్టోబర్లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2016లో 5,000 మంది హైదరాబాద్లో వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. అండ్ ఇది హైదరాబాద్లోనే కాకుండా ఇది వరంగల్కి తీసుకుని వెళ్ళాం, విజయవాడకి తీసుకువెళ్ళాం, విశాఖపట్నానికి తీసుకెళ్ళాం. ఈ సంవత్సరం ఈనాడు సంస్థ రామోజీ గ్రూప్తో లాస్ట్ ఇయర్ చేసినట్లు, ఇంతకుముందు ఇయర్స్ చేసినట్లు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా, ఎందుకంటే 10 సంవత్సరాలు నిండుతాయి, ఈ అక్టోబర్కి 10 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి 6 ప్లేసెస్లో పింక్ రిబ్బన్ వాక్ ఈ అక్టోబర్లో చేయాలనే ఉద్దేశంతో హైదరాబాదు, కరీంనగరు, వరంగలు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో చేయాలని అనుకున్నాం. ఈ విషయంలో మీడియా చాలా సహకరించింది. అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర చాలా పెద్ద పాత్ర. అలా శ్రీ రామోజీరావు గారు, నేను ఇండియాకి వచ్చాక ఈ బ్రెస్ట్ సెంటర్ పెడుతున్నామని తెలుసుకుని వారు ఫస్ట్ సుఖీభవలో బ్రెస్ట్ సెంటర్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది సుఖీభవలో కవర్ చేయడం జరిగింది. 2007 అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఈనాడు గ్రూప్, ఉషాలక్ష్మి రొమ్ము క్యాన్సర్ ఫౌండేషన్ చేసే కార్యక్రమాలన్నిటినీ నిరంతరంగా అన్వేవరింగ్ సపోర్ట్ చేయటం, అది ఈ కార్యక్రమం ద్వారా శ్రీ రామోజీరావు గారికి, కిరణ్ గారికి, శైలజ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే వారి సహకారం లేకుండా, మీడియా సహకారం లేకుండా, మిగతా మీడియా కూడా, ఈనాడు సంస్థే కాకుండా డెక్కన్ క్రానికల్ ఆ రోజుల్లో వచ్చిన కొత్తల్లో హెల్త్ పేజ్ అనే ఉండేది. ఆ హెల్త్ పేజ్లో వారు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రెస్ట్ హెల్త్ అనేది డెక్కన్ క్రానికల్లో కవర్ చేశారు వచ్చిన కొత్తల్లో. సో దానితో చాలా స్ప్రెడ్ అయింది, ఇంగ్లీష్ స్పీకింగ్ పేపర్లో చాలా స్ప్రెడ్ అయింది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా కింగ్షుక్ నాగ్ గారు ఎడిటర్ అయినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాకి, వారు నా మిత్రులు అవటంతో పాటు ఇది మనం అవగాహన చెయ్యాలి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అని చెప్పి వారు కూడా ఇది ఒక పట్టుదలతో వారు చేశారు. ఇటీవల కాలంలో శ్రీనివాస్ గారు, కేఆర్ శ్రీనివాస్ గారు ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ అయ్యారు, వారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఒక సంస్థే కాకుండా ప్రతి మీడియా
సంస్థ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద మీడియాకి నా రెండు చేతులు నమస్కరించి థ్యాంక్ చేయాలి. ఎందుకంటే మీడియా సహకారంతోనే ఇంతమందికి మనం స్ప్రెడ్ చేయగలిగాం. అలాగే ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ గారు, వారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సాక్షి గ్రూప్ చాలా సపోర్ట్ చేశారు. హన్స్ ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది మీడియా దేవర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్. అందుకే ఈ పింక్ రిబన్ క్యాంపెయిన్ అంత పెద్ద హిట్ అయింది. పట్టణ ప్రాంతాల్లో అవేర్నెస్ తీసుకురాగలిగాం. పట్టణ ప్రాంతాల్లో తీసుకుని వచ్చే అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో కుదరదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ నిధి అగర్వాల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.